నాగమారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగ చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతం అంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియ మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఒక్క నిమిషం ఉండండి. ఏమైంది నానమ్మా? ఒరే చూడరా, రక్తం వచ్చేలాగా సుత్తితో కొట్టారు. కాటన్ ఒరే ఆనంద్ వద్దురా, ఈ డాక్టర్లతో నయం కాదు అని చెప్పా, నువ్వు వినవు. ఎలా కొట్టిందా చూడు. అబ్బో కాలు పచ్చడైపోయిందో. డాక్టర్ ఏంటిది? సార్ రక్తం వచ్చేంత గట్టిగా కొట్టలేదు, చాలా నెమ్మదిగా కొట్టాను. నెమ్మదిగా కొడితే రక్తం ఎందుకు వస్తుంది అమ్మాయి? అదిగో ఆసుతితోనే గట్టిగా కొడతారని చెప్పి రాయిని కొట్టినట్టు కొట్టి పారేసింది. అయ్యో రక్తం వచ్చేటట్టుగా ఏ డాక్టర్ కొట్టడండి. నువ్వు కొట్టావు చెప్పవే, కొట్టిందా లేదా? గట్టిగానే కొట్టింది సార్. నేను కొట్టలేదండి. కొట్టింది. ఏ అమ్మాయి, మీ డాక్టర్ అమ్మ గట్టిగా కొట్టలేదు చెప్పు. డాక్టర్ గారు మామూలుగానే కొట్టారు. మీరు మీరు ఒకటే, అందుకే నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏ కొత్త అమ్మాయి చెప్పు, నువ్వు కూడా చూసావుగా. మీ నాన్నమ్మే ఉంటే తనకు నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావో అలాగే ఇప్పుడు మాట్లాడమ్మాయి. చెప్పమ్మా చెప్పమ్మా. బామ్మగారు మీరు పెద్దవారండి, అబద్ధాలు చెప్పకూడదు. మీరు డబ్బాలో నుంచి కలర్ తీసి రాయించడం నేను చూశాను. ఇందులో డాక్టర్ గారు తప్పేమీ లేదండి. ఏంటి నానమ్మ ఇది,
నువ్వేమన్నా చిన్నపిల్లవా? సార్, ఇలా ఉంటే మేము ట్రీట్మెంట్ చేయలేము. ఆమెకి ఎప్పటికీ ఆ నొప్పి తగ్గదు. నా మనవడు ముందు నన్ను ఇరికిస్తావా? జీవితంలో నువ్వెప్పుడు నాకు కనపడకూడదని ఆ దేవుణ్ణి కోరుకో. ఈ బ్లడ్ బాటిల్ నీకెందుకు? రావే అమ్మా. ఆనందో, ఆనందో, ఆ పిల్ల కూడా అబద్ధం చెప్తోందిరా. ఆ అమ్మాయి కూడా ఇక్కడికి ఉద్యోగానికి వచ్చింది, అందుకే వాళ్ళకు వంత పాడుతోంది. అవునరా, నిజంరా చెప్పేది. చాలా థ్యాంక్స్ అమ్మా, నిజం చెప్పినందుకు. పర్వాలేదు మేడం, కానీ నీకు ప్రస్తుతానికి జాబ్ ఇవ్వలేకపోతున్నానమ్మా. నిన్నే ఒకరు అపాయింట్ అయ్యారు. అంటే నిన్ననే యాడ్ చూశాను మేడం, కానీ రావడానికి కుదరలేదు. అయ్యో, నిన్నే వచ్చుంటే బాగుండేది కదమ్మా. ఒక పని చెయ్యి, నీ రెజ్యూమ్ ఇచ్చెళ్ళు, ఏదైనా వేకెన్సీ వస్తే వెంటనే కాల్ చేసి చెప్తాను. థ్యాంక్స్ మేడం. ఈ రెజ్యూమ్ జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు ఈ గోలంతా సీతారత్నం చెవును పడితే ఏం జరుగుతుందో ఏంటో. అడుగుతుంది మిమ్మల్ని, సాంగ్ ఎందుకు ఆపారు? చూడమ్మా, అందరూ పని చేసుకుంటున్నారు, నువ్విలా పాటలు పెట్టుకుంటే ఎలా? మార్నింగ్ వరకు పడుకోకూడదు, రిఫ్రెష్మెంట్ కోసం పాటలు కూడా వినకూడదు. ఇదేమైనా జైలా? నేనేమైనా ఖైదీనా ఇన్ని రూల్స్ ఉండడానికి? సీతారత్నం, నువ్వు వెళ్ళు, ఆ అమ్మాయికి నేనన్నీ చెప్తాలే. నీకు కొంచెమైనా క్రమశిక్షణ ఉందా? అసలు ఆడపిల్లకు ఉండాల్సిన అడకు ఉందా? నాకు తెలిసిన క్రమశిక్షణ ఇదే. ఇదా, అందరూ పనులు చేసుకుంటుంటే పాటలు పెట్టి వాళ్ళ పనులు చెడగొట్టడమేనా నీ క్రమశిక్షణ? అయినా ఈ వయసులో ఉన్నవాళ్ళు కుదురుగా ఏదైనా పని చేసుకోవాలి. ఒకవేళ చదువుకుంటుంటే చదువు మీద ధ్యాస అయినా ఉండాలి. మీ అక్కని చూసి నేర్చుకో. పొద్దున్నే లేచి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే నువ్వు కనీసం ఏ పని చేయకుండా అందరినీ చెడగొడుతున్నావు. నాకు పని చేయాల్సిన అవసరం లేదు, నాది పనిచేసే వయసు కూడా కాదు. అయితే కామ్గా ఇంట్లో కూర్చో,
అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి అందరి పనులు చెడగొట్టద్దు. నేనెలా కూర్చోవాలో మీరెలా చెప్తారండి, నాకు తెలీదా? ఇదే నీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. ఇది అమ్మఒడి, ఇక్కడ నేను చెప్పినట్టే వినాలి, నాకు నచ్చినట్టే నడుచుకోవాలి. అబ్బా, మిమ్మల్ని చూస్తుంటే మా స్కూల్ ప్రిన్సిపాలే గుర్తొస్తుంది. అక్కడ ఏమి నేర్చుకోలేదని అర్థం అవుతుంది. కనీసం మీ పెద్దవాళ్ళు కూడా ఏమి నేర్పించలేదా? ఇది నుంచి మాట్లాడుతున్నా, నోటికి ఎంత వస్తే అంత అంటున్నా. కొంచెమైనా క్రమశిక్షణ ఉందా లేదా నీకు? పద్ధతి క్రమశిక్షణ ఉన్నాయి కాబట్టే మీరు గొంతు చించుకొని అరుస్తున్నా మీకు ఓపిక్గా సమాధానం చెప్తున్నా. చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి హద్దు మీరు ప్రవర్తిస్తే గెంటేస్తారా? అంత ఛాన్స్ నేనేమి ఇవ్వనులేండి. మా అక్కకి ఎలాగో జాబ్ వచ్చేస్తుంది, రాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆ వెళ్లే వరకైనా ఇక్కడి పద్ధతులు తెలుసుకునుండు. సీతారత్నం, తనేదో చిన్న పిల్ల, నిన్నే వచ్చింది, రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతుంది కదా. నువ్వు కోప్పడకుండా వెళ్ళి పని చూసుకో, నేను తనకన్నీ చెప్తాను కదా. చెప్పు పిన్ని, ఇష్టం వచ్చినట్టు ఇక్కడుంటే ఏం జరుగుతుందో కూడా చెప్పు. ఏంటండి ఆవిడ అలా మాట్లాడుతుంది? ఎందుకమ్మా, రేపో మాపో వెళ్ళిపోయేదానికి. అది కాదు బామ్మగారు, ఏదో నా కన్న తల్లిలా అలా అజమాయిషీ చేస్తారంటే ఆవిడ. ఊరుకోమ్మా, ఆశ్రయం ఇచ్చాం కదా అని ఏదంటే అది అనేస్తే నేను అస్సలు సహించను. తను పైకి అలా ఉన్నా చాలా మంచిదమ్మా. సీతారత్నం అంత క్రమశిక్షణగా నియమ నిబంధనలతో అంత గట్టిగా నిల్చుంది కాబట్టే అందరూ ఒక మాట మీద ఉన్నాము, అందరం బాగున్నాము. అమ్మ ఒడిలో ఎలాంటి ఒడిదుడుకులు లేవు అంటే దానికి కారణం సీతారత్నమే. అలాని ఇష్టమొచ్చినట్టు ఏది పడితే అదనేస్తే నేను పడేదాన్ని కాదు. రెండ్రోజులు కళ్ళు మూసుకుని గడిపేయమ్మా. నీకంతగా తోచకపోతే బయట చాలామంది ఉన్నాం కదా, వచ్చి వాళ్లతో చక్కగా అందరితో కాలక్షేపం చే, అప్పుడు సీతారత్నం కూడా పట్టించుకోదు. బేబ్స్, నువ్వు అసలు ఫీల్ అవ్వద్దు, ఇలాంటివి చాలా కామన్ నాకు. ప్రామిస్ చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదు విరాజ్. ఇలాంటి ప్రామిస్లు ఎన్నో చేసి ఉంటాను, ఎవ్వరూ నన్ను ఇలా అడగలేదు. డోంట్ ప్లే విత్ మై ఎమోషన్స్. విరాజ్ అంటేనే ప్లేయర్, ఆడుకోకుండా ఎలా ఉంటాడు? నువ్వు ప్లేయర్వి కాదు, లయర్వి, మాటలు మార్చే చీటర్వి. హే కమాన్, నేను చీటర్నా? ఇంత చిన్నదానికే చీటర్ అంటావా? నీకు ఆ విషయం చిన్నది కావచ్చు, కానీ నాకది చాలా పెద్దది, అదే నా జీవితం. ఓహో సారీ బేబ్స్, లైఫ్లో ఇలాంటి చిన్న వాటిని కూడా పెద్దవిగా చూడకూడదు. అండ్ నాకంత టైం కూడా లేదు, బాయ్. విరాజ్, విరాజ్ ప్లీజ్, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. విరాజ్, విరాజ్ ప్లీజ్, విరాజ్, విరాజ్, విరాజ్. ఏమైందండి? అర్థమైంది, అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అలాంటి వాణ్ణి ఎలా నమ్ముతారండి? నాకు ప్రామిస్ చేశాడండి, అందుకని. మోసం చేసేవాడే ప్రామిస్లు చేస్తాడు. అయినా ఆడవాళ్ళని మోసం చేయడం హాబీలా హక్కులా భావిస్తున్న వాడి అహంకారానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. హా, మీరు నాతో రండి, రండి. ఎక్కడికండి? చెప్తాను కదా, మీరు నాతో రండి, మీరు రండి. అయ్యో అది కాదండి, ఒకసారి చెప్పేది వినండి. నేను చెప్తాను కదా, మీరు రండి. మిమ్మల్ని ఇదేంటండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారేంటి? మీకేం తెలీదు, మీరేం మాట్లాడకండి, అన్ని నేను చూసుకుంటాను. సార్, కంప్లైంట్ ఇవ్వాలి. లోపలికి వెళ్ళండి మేడం. కంప్లైంట్ ఏంటండి? నన్ను పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు? అమ్మాయిల్ని టీస్ చేస్తే ఊరికే వదిలేస్తామా? అలా వదిలేశారు కాబట్టే విరాజ్ లాంటి మొగోళ్ళు చలరేగిపోతున్నారు. అది కాదండి. ప్లీజ్ మీరింకేం మాట్లాడకండి, ఇక్కడ వరకు వచ్చాక వెనకడుగు వెయ్యొద్దు. మనమిచ్చే కంప్లైంట్తో సెలబ్రిటీగా చలమని అవుతున్న విరాజ్ రోడ్డు మీదకి రావడానికి కూడా సిగ్గుపడాలి. అసలు అమ్మాయిలను తలెత్తి చూడాలంటేనే భయపడాలి. అయ్యో అనవసరంగా మీరు. మీరేం భయపడద్దు, మీ వెనకాల నేనున్నాను. అది కాదు, ఇది కాదు, మీరు రండి, నేను చెప్తాను. రండి. సార్, సార్, అర్జెంట్ గా మీకు కంప్లైంట్ ఇవ్వాలి. ఏమైందమ్మా? ఈ అమ్మాయిని ఒకడు మోసం చేశాడు సార్. మోసమా? ఏం చేశాడు? ప్రేమించానని వెంటపడి తిరిగాడు, అవసరం తీరిపోయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడు. ఆమెను కదా మోసం చేసింది, ఆమె మాట్లాడదేంటి? ఎస్ఐ గారు, అసలేం జరిగిందంటే. మీరెందుకండి అవన్నీ చెప్పడం? అతని మీద కేసు వేసిస్తే పోలీసులే వాడి చేత నిజం చెప్పిస్తారు. ఎస్ఐ గారు,
మీరు కేస్ బుక్ చేసుకోండి. ఇంతకీ మిమ్మల్ని మోసం చేసింది ఎవరమ్మా? పెద్ద చీటర్ 420. వాణ్ణి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఈమెలాంటి వాళ్ళని ఎంత మందిని మోసం చేశాడని. ఒక్క నిమిషం అమ్మా. సార్ సార్, కేసు ఏ మాత్రం డివియేట్ అయినా నేను ఊరుకోను. అవసరమైతే పోలీస్ స్టేషన్ ముందే విరాట్ బాధితులతో ఉద్యమం చేస్తాను. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వమ్మా. సెలబ్రిటీస్ మీద ఇష్టం వచ్చిన కంప్లైంట్స్ తీసుకో. ఒక్కసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కేసు బుక్ చేస్తాం. వాడికి తెలిస్తే ఈ అమ్మాయికి ప్రమాదం ఉండొచ్చు ఎస్ఐ గారు. నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటాను. అది అరే, మీకేం కాదు, మీరుండండి. హే, వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్ డ్యూడ్. డ్రమ్స్ ప్లే చేస్తున్నావు కానీ రిధం లేదు. సి, నా పాట వినే వాళ్ళ గుండెల్లో హార్ట్ బీట్ కాదు, నా మ్యూజిక్ బీట్స్ ఉండాలి. కాన్సన్ట్రేట్ మ్యాన్. ఓకే. హోల్డ్ ఆన్ గైస్. హలో, విరాజ్ గారా మాట్లాడేది? యా, హూస్ దిస్? బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐని మాట్లాడుతున్నాను. యా, టెల్ మీ. మీ మీద కేసు పెట్టడానికి మా స్టేషన్కి ఇద్దరు వచ్చారండి. వాట్? అవును సార్, మళ్ళీ కేసు ఫైల్ అయితే మీడియా పేపర్ అని పెద్ద గోలవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక్కసారి స్టేషన్కి వచ్చి కాంప్రమైజ్ అవుతారేమో మాట్లాడుకోండి, లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఐమ్ కమింగ్. చాలా భయంగా ఉందండి, అసలు ఇంత చిన్న విషయానికి. నమ్మించి మోసం చేయటం, ప్రేమించి వదిలేయటం చిన్న విషయమా? మీరిలా తేలిగ్గా తీసుకున్నారు కాబట్టి ఆ విరాజ్ లాంటి వాళ్ళు అలా విర్రవీగిపోతున్నారు. ఆ విరాజ్ కి ఈరోజు ఎలా బుద్ధి చెప్తానో మీరే చూస్తూ ఉండండి. నమస్తే సార్. నమస్తే సార్. హాయ్. మీరు ఇక్కడే ఉండండి, నేను ఎస్ఐ గారితో మాట్లాడేసి వస్తాను. హలో సార్, నేనే మీకు ఫోన్ చేసింది. నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? తనే సార్. ఏంది ప్రాబ్లం? నోబే, పెద్ద ప్రాబ్లం. దిస్ ఇస్ టూ మచ్. ఇది నీకు చాలా తక్కువ. హే పొటి. ఏంటి నీ పొగరు? పొటి ఏంటి? భూమికి బెత్తడున్న వాళ్ళని అలాగే పిలుస్తారు. నా మీద నీ ఓవర్ స్మార్ట్నెస్ చూపిస్తే సరైన గుణపాఠం నేర్పిస్తాను. హోల్డ్ ఆన్, పాఠాలు గుణపాఠాలు నేర్పించడానికి నేనేమన్నా స్కూల్ స్టూడెంట్నా? నువ్వేమన్నా టీచర్ వా? విరాజ్ పాప్ మ్యూజిక్ మహారాజ్. పిచ్చి కూతలు వెర్రి కేకలు వేయటం పాప్ మ్యూజిక్ కాదు, నువ్వు అసలు మహారాజే కాదు. నావి పిచ్చి కూతల వెర్రి కేకల? నువ్వు విరాజ్ను అవమానిస్తున్నావు. నన్ను నువ్వు అన్న మాటలు నా అభిమానులకు తెలిస్తే ఈ స్టేషన్ నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవు. నీ అసలు స్వరూపం తెలిస్తే
నీ అభిమానులే నిన్ను రాళ్లతో కొడతారు. అయినా ఈ రోజు ఈ స్టేషన్ నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవు. నీకు శిక్ష పడుతుంది, పడేలా చేస్తాను. లుక్, ఐ గాట్ ఇట్. ఆ రోజు నీకు యాక్సిడెంట్ చేసింది నా డ్రైవర్ అయినా నీ మీద జాలిపడి నీకు డబ్బులు ఇచ్చాను, అవి కూడా సరిపోలేదా? ఇలా నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు? ఆల్రైట్, ఎంత కావాలో చెప్పు, పడేస్తాను. ఆ కంప్లైంట్ అయితే ఆ రోజే ఇచ్చేదాన్ని, ఈ రోజు ఎందుకు వచ్చేదాన్ని? మరేంటి కొత్త డ్రామా, ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? కంప్లైంట్ ఇచ్చింది నేను కాదు. మరెవరు? తను.